సంగారెడ్డి రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికలలో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి పెద్దలు రాజేశ్వర్ దేశపాండే గారు మిత్రుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శేఖర్ గారు సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అన్న రాములు గారు ఈ గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రవి గారు సదాశివపేట మండల సీనియర్ నాయకులు సత్యనారాయణ గారు వేదిక మీద ఉన్నటువంటి సదాశివపేట పట్టణ అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి నన్ను రావాలని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యువతనందరినీ కూడా ఆకట్టుకునేలా చేసి యువకులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు పవన్ గారికి ఈ గ్రామంలో ఈ రోజు ఇంత ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి యువకులకి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచడం మొదలుగానే అన్న ఒక అత్త ఒక అన్న పక్క రూమ్ లో పోయి కరెంట్ ఏమైందన్నారని పంచాయతీ పెట్టుకుంటా ఉన్నాడు ఎవరితో ఫోన్ చేసి. చంద్రశేఖరరావు గారు టీవీలలో చెప్తాడు, మీరు అందరు చూసి ఉంటారు, ఏమని చెప్తాడు, ఈ దేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉందంటే తమ్మి విను 5 నిమిషాలు. ఎందుకంటే దీని తర్వాత ఇంకొక 5 మీటింగ్లు రాలే, మైక్ లేకపోతే నా గొంతు పోతుంది, దయచేసి సహకరించి. సో చంద్రశేఖరరావు అనేటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడంటే, ఆడిపోయినా ఆడినద్రాబాయి మోడీ పాలన నేను ఒక్కనే 24 గంటలు కరెంట్ ఇస్తున్నా ఈ దేశంలో, మీ మోడీ ఇస్తున్నాడా అని అడుగుతాడు. ఇంకో మాట కూడా చెప్తాడు చంద్రశేఖరరావు, ఏమైనా కరెంటు పోతే రెప్పపాటు కళ్ళు రెప్పలు ఇట్లా కొట్టి ఇట్లా చూసే లోపల కరెంట్ వస్తుంది అంటాడు. మరి హైదరాబాద్కి 8000 కిలోమీటర్ల దూరంలో ఉంది మన సదాశివపేట, సదాశివపేటకి అంకెనపల్లి ఎంత దూరంలో ఉంది, ఎంత దూరంలో ఉన్నాం చంద్రశేఖరరావు సార్ ఒక్కసారి అడుగు జరా, మా పోలీస్ అందరు కూడా వచ్చి చెప్పాలి గవర్నమెంట్ కి. రెప్పపాటు కను రెప్పపాటు కరెంటు పోనటువంటి ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి పాలనలో ప్రతిపక్ష పార్టీలు వచ్చి మీటింగ్ పెడితే అది రఘునందన్ రావు లాంటి నోరు నోడు వచ్చి ఎడ మాట్లాడతాడో నా గురించి, ఎడ నా బట్టలు ఇప్తాడో అనేటువంటి భయానికి కరెంటు బంద్ చేసుకుంటే మా గొంతులే మూగబోవు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నువ్వు కరెంట్ ఇచ్చినా కరెంట్ ఇవ్వకుండా పొద్దుగా 6 గంటలకి మాట్లాడమన్నా రాత్రి 12 గంటలకి మాట్లాడమన్నా నీ బట్టే బాధ మాటల్ని ఉన్నది ఉన్నట్టు జనానికి చెప్పేటందుకు మేము బరాబరి ఊర్లు తిరుగుతాం. నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏం చేసినా వచ్చేటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. ఎందుకంటే నువ్వు ఇస్తాన్న రైతు బంధు బంద్ అయింది, మేము ఇస్తాన్న 2000 రూపాయలు ఊర్లలో పడుడు షురు అయినాయి. కాబట్టి మా షురువాజు నీకు ఇంటికి పంపించేందుకు ఒక ముగింపు పలికేటువంటి కార్యక్రమంగా గ్రామాలలో ప్రజలు భావిస్తా ఉన్నారు. మెదక్ పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చింది. మీకు అందరికి తెలుసు సదాశివపేట కా నుంచి చిన్నకోడూరు దాకా దాదాపు 800 గ్రామ పంచాయతీలు తిరగాలి. 15 రోజులలో మిమ్మల్ని వచ్చి కలవకుండా మీ ఊరికి వచ్చి నేను ఓటు అడగకుండా రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తిని మీరు చూడలేకపోయినా ఎన్నికల సందర్భంగా ఈ అంకెనపల్లి గ్రామంలో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటే టీఆర్ఎస్ మంత్రుల కంటే అంకెనపల్లి ఊరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయంటే అన్నిటికంటే చిన్నూరు అయినప్పటికీ భారతీయ జనతా పార్టీకి అందరికంటే ఎక్కువ ఓట్లు వేసినటువంటి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరోసారి శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. గ్రామాలలో మనం ఇళ్ల పొట్టి పోతున్నప్పుడు చెప్పాలి అక్క ఇక్కడ గోడ పక్కలు ఉండి ఇంటుంది, అక్క నువ్వు కట్టుకున్న బాత్రూమ్ పైసలు మాయి, బాత్రూమ్ కు 12,000 అయితే ఆ 12,000లో 9,000 నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. మన ఇంటి ముంగట సిమెంట్ రోడ్ అయితే ఆ సిమెంట్ రోడ్డుకి 1,00,000 రూపాయలు ఖర్చు అయితే దాంట్లో 65,000 రూపాయలు మేము ఇచ్చినాం అక్క అని చెప్పాలి. మీ ఊర్లో ఎక్కడికి వీధిలో ఇట్లా వెళ్ళకపోతుండే, ఇప్పుడు ఏ ఊరికి అయినా కానీ కనబడుతున్నాయి ఎల్ఈడి బుగ్గలు. షాలూరులలో రాత్రి కాదు పగలు కూడా వెలుగుతున్నాయి ఎల్ఈడి బుగ్గలు. యాడికెళ్ళి వచ్చిన ఎల్ఈడి బుగ్గలు ఇవి కూడా ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారే పంపించారు. బాత్రూమ్ మనం ఎవరితివి, ఇంటి ముంగట నుండా సిమెంట్ రోడ్డు మనం చేపిద్దామి, రాత్రి పూట తేళ్లు పాములు గుట్టకుండా రోడ్డు ఎమ్మడి లైట్లు ఎందుకటికి ట్యూబ్ లైట్ పోతే 6 నెలలు పడుతుండే సర్పంచ్ సాగుకు. అవునా అక్క, ఇప్పుడు లైట్ వెలుగుతుందా మీ ఊర్లో? ప్రతి స్తంభానికి లైట్ వెలుగుతుంది, ఎల్ఈడి బుక్ వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి పుణ్యాన్ని వచ్చిందని చెప్పాలి. మోమాట కొడుతు యువకులు ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మైక్ ఇస్తే నాకంటే గట్టిగా మాట్లాడతారు, నాకంటే గొప్పగా చెప్పగలిగేటువంటి మిత్రులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీకున్న సంశయం ఏంది, మాకు లీడర్లు లేరన్నా ఏమన్నా అయితే ఎట్లా అన్నా పోలీస్ స్టేషన్ కొద్ది ఎట్లా అన్నా అని అడుగుతారు. మీరు ఒకటి హాయికి పెట్టుకోండి, తెలంగాణ మొన్న 33 జిల్లాలు అయ్యకంటే ముందు ఎన్ని జిల్లాలు ఉంటుండే, 10 జిల్లాలు ఉంటుండే. 10 జిల్లాలను పాలించే టీఆర్ఎస్ ఎంతుండే, గింత అంతుండే ఈ దేశంలో. అంతేనా, దేశం మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 650 జిల్లాలు ఉంటాయి. ఎన్ని? 650 ఉంటాయి దగ్గర దగ్గర. తెలంగాణలో ఎన్నున్నాయి? 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాలున్న టీఆర్ఎస్ పార్టీ, 10 జిల్లాలలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు సారు లేదా టీఆర్ఎస్ వాళ్ళు మనల్ని భయపడితే
650 జిల్లాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చంద్రశేఖర్ రెడ్డి ఏమో స్విట్జర్లాండ్ లెక్కుంటాడు. గసంటోలు మనకు 20 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 20 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. దగ్గర దగ్గర 100 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. మరి సిట్కెళ్ళినంత చంద్రశేఖరరావు భయపట్టిస్తే 10 జిల్లాలలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ భయపట్టించి సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతాను, అమిత్ షా వాళ్ళ పార్టీ కాబట్టి మనల్ని తీసుకుపోయి బొక్కలేస్తాను, మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం కూడా అందరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తప్పన్న వర్ణాలు పాల్గొన్నాయి. అన్ని కులాలు వచ్చి రోడ్లు ఎక్కితేనే తెలంగాణ వచ్చింది. అదే తెలంగాణ ఉద్యమంలో మనం మాట చెప్పినాం. ఏం చెప్పినాం? ఎవరైనా ఇటుకతోటి కొడితే దేంతో కొట్టాలని చెప్పినాం, గన్నెట్ రాయితోటి కొట్టాలని చెప్పినాం. ఈటుగా జవాబ్ పత్తరిసే దేరా అనేది మన స్లోగన్ ఉండాలి. దేంతోటి పత్తరిసే దేరా? అందుకని జగ్గారెడ్డి సార్ భయపట్టించిండో, కాంగ్రెస్ సర్పంచ్ సార్ కరెంటు వీకేసిండో, లేకపోతే ఇంకెవరో ఏదో చేస్తారనేటువంటి భయాలు అవసరం లేదు. ఈ లీడర్ లేడు, ఆ లీడర్ లేడు, ఏ లీడర్ అవసరం లేదు. ఇంతమంది పోరగాళ్ళు కలిసిన తర్వాత ఏముంటుంది? మీ ఊర్లో అంకెరపల్లిలో చిన్నప్పుడు ఏం చదువుకున్నాం? పెద్ద పెద్ద నాగం బాములు, బలవంతమైనటువంటి సర్పాలు, చిన్న చిన్న సీమలు, ఎర్రసీమలు పట్టుకుంటే చచ్చిపోతాయి. 100 మంది పిల్లలు కనబడుతుంది. మీరు 100 మంది గట్టిగా తగిలితే ఈ ఊర్లో ఎవడన్నా లీడర్ అనేటువంటి మీ గాదని పనిచేస్తాడా? ఈ 100 ఓట్లు వద్దనుకుంటాడా? ఈ 100 మంది అనుకుంటే ఇంట్లో అమ్మ ఓటు, నాన్న ఓటు, అక్క ఓటు, చెల్లె ఓటు అంటే 400 ఓట్లు బరాబరి పడ్డాయి ఎంపీ ఎలక్షన్ లో. పడ్డాయా? డౌట్ ఉన్నాయా? ఏమన్నా ఎన్నివన్నా మీ బూత్ లో మీకు గుర్తుందా? ఎన్నున్నాయి ఓట్లేని? మీ ఓట్లు 900. పోల్ అయినాయండి? 770. బీజేపీకి వచ్చినాయండి? 430 వచ్చినాయి ఓట్లు. మర్చిపోయినట్టు ఒకసారి ఎంతో పోయి చూడు. అంటే పోల్ అయిన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు మనకు వచ్చినాయి. వచ్చినాయా? 750 పోల్ అయితే 430 మనకు వచ్చినాయి. మరి మనల్ని కొట్టే శక్తి గావో ఓటు పువ్వుకేయచ్చు, చెప్పకపోవచ్చు, ముందుకొచ్చి. చాలా మంది కాంగ్రెస్ కండువాను, టీఆర్ఎస్ కండువాను వేసుకుని ఉండుంటారు. బయటకు వచ్చి చెప్పకపోవచ్చు, బిడ్డ మేము బీజేపీ కొట్టేసినాం, పువ్వు కొట్టేసినాం అని చెప్పకపోవచ్చు. కానీ డబ్బా దగ్గరికి వచ్చిన ఓట్లు అయితే కనబడుతున్నాయి కదా నీకు. సగం కంటే ఎక్కువ ఓట్లు మనకు వేసిరు కదా. మరి అంకిరపల్లి కూడా బీజేపీ ఖాతాలో రాసుకోవాలా వద్దా? మరి మన ఎంపీటీసీ గారు ఈ మధ్యలో పోటీ వేసినాక మళ్ళా కనబడతలేడని అపవాదం వచ్చింది. అన్నజల తిరుగు ఊర్లే తిరుగుతూ అందరు ఎమ్మెల్యే ఉంటారు. ఇంతమంది తమ్ముళ్ళు ఉన్న తర్వాత ఇక నువ్వు భయపడాల్సింది ఏం లేదు. ఆ ఎంఆర్ఎఫ్ కంపెనీ కూడా మీ ఊరికి సిఎస్ఆర్ కింద పైసలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. ఈ గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న యువకులందరికీ కూడా ఉద్యోగం ఇవ్వాలి. లేకపోతే అంకెరపల్లి ప్లాంట్ ముంగట భారతీయ జనతా పార్టీ పక్షాన ధర్నా చేస్తాం, గొడవ చేస్తాం. ఈ గ్రామంలో చదువుకున్నటువంటి యువకులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాం. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మనం మాట చెప్పినాం, తెలంగాణ ఉద్యమంలో మాట చెప్పారు. ఎందుకు రాబోయే తెలంగాణ అని చంద్రశేఖరరావు సార్ అడిగితే చంద్రశేఖరరావు సార్ చెప్పుండే తెలంగాణ తేమతని సింగూరు నీళ్లు మా మెదకొల్లకు వస్తాయి. సింగూరు నీళ్లు సంగారెడ్డిలో తాగేటందుకు కూడా వస్తలేవు, సదాశివపేటకు వస్తలేవు. తలాపున్న గోదావరి వాడుతుంది కానీ తాగేటందుకు ముక్క నీళ్లు లేవు. అగో మన నీళ్లు మనం తెచ్చుకోవాలంటే తెలంగాణ తెచ్చుకోవాలన్నాడు. జోగిపేటలో బహిరంగ సభ పెట్టి బాబు మోహన్ గెలిపిమని అడిగినప్పుడు సింగూరు గట్ట మీద నేను ముఖ్యమంత్రి కాగానే వచ్చి కూర్చేసుకొని కూర్చుంటే సింగూరు నీళ్లు మెదక్ ఎట్లా రావో చూద్దామన్నాడు. నీ ఇంట్లో మనవడే నీ కాదు మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ ఇలాగా సింగూరు నీళ్ళుతో లేదు. 5 ఏళ్ళ వారి నువ్వు ముఖ్యమంత్రి, దేశంలో అన్ని నిండినాయి. నువ్వు పుట్టిన సిద్దిపేట మెదక్ జిల్లాలో సింగూరు నిండితలేదు. ఉన్నాయా? సింగూరులో నీళ్లు ఉన్నాయా? ఇప్పుడు కృష్ణ నిండింది, గోదావరి నిండింది, అన్ని నదులు సముద్రంలో పోయినాయి. ధవలేశ్వరం వంగింది, నాగార్జున సాగర్ వంగింది, శ్రీశైలం కూడా నిండింది. మరి ఏమైంది? చంద్రశేఖరరావు సార్ కాలు పెడతలేడు, మెదక్ జిల్లా నిండుతలేదు. నిండిందా సింగూరు? పోయి చూద్దామా సింగూరులా? ఇగో ఇది సారు చరిత్ర. సారు మాట్లాడితేనేమో కోటలు దాటుతాయి, చేతలేమో సింగూరు గేట్లు దాటుతలేవు. కాబట్టి ఒకసారి ఆలోచించురి, వాస్తవాలే చెప్పురి. ఒకటి నీళ్ల కోసం కొట్లాడదాం అన్నాడు, రెండు నిధుల కోసం కొట్లాడదాం. పోరగాళ్ళు ఎవరు? బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయిలలో జీతం ఉండదు. ఎవరు ఉండే వాళ్ళే మంచిగా వ్యవసాయం చేసుకోవాలి. వ్యవసాయం చేసుకుంటే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తాయని చెప్తాడు. మరి నేను నిలిచిన మా అక్క మెడల మాసం బంగారం కనబడతలేదు. ఇక్కడ కూర్చున్న పెద్ద మనిషి అంగీలేదు, బనీ మీద వచ్చి కూర్చున్నాడు. వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తే గంట సగం బట్టలు వేసుకొని కూర్చుంటాడా? ఎవడన్నా కూర్చుంటారా? కానీ చంద్రశేఖరరావు సార్కి మాత్రం వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తున్నాయా? మరి కొత్తలేవు సార్, ముఖ్యంగా వస్తున్నాయి. మనం అడగాలి, ఎప్పుడన్నా సదాశివపేటలో మీటింగ్ పెడితే చింతా ప్రభాకర్ గారు టీఆర్ఎస్ వాళ్ళని అడగాలి, సార్ మా ఊర్లలో మాకు వ్యవసాయం చేసిన వస్తలేదు, మా భూములేమో మంచి నల్లరేగడి భూములు ఉన్నాయి, చంద్రశేఖరరావును విలువురి, మా అంకెనపల్లిలో 5,000 ఎకరాల భూమి ఉంది, ఈ భూమి తీసుకోమని ఏడాది కౌలుకి ఇస్తాము,
ఏడాదికి పంట కోటి రూపాయలు సాధన తీసుకోమని ఉంది. మాకు ఏడాదికి 50 లక్షలు ఇచ్చి ఒక 2 సంవత్సరాలు గుర్త తీసుకొని 4 కోట్లు ఇచ్చిపోతే మా ఇల్లు బాగుపడతాయి సార్ అని చెప్పింది. ఇద్దామా సార్ పిలిచి చివరొస్తాకి సార్ ఎంత సమయం చేస్తా అంటే ఇచ్చేద్దాం మరి మనం ఆయన కోట్ల సగం తీసుకొని సగం మనకి ఏమందాం. ఊర్లో కౌలు కింద గదే చెప్తాం కదా, 10 బస్తాలు పడితే 5 బస్తాలు నీకు 5 బస్తాలు మాకు అనుకుంటాం కదా. మరి మన ఊర్లో ఎవరికి వ్యవసాయం వద్దలేదు. సార్ నుంచి జర పత్తి ఎట్లా పెట్టాలి, కూరగాయలు ఎట్లా వండియాలి, గదే ఆలుగడ్డలు బెండకాయలు ఎట్లా వండియాలి మనకు నేర్పిమని చెప్పుదాం. నీళ్లు వాయ నిధులు వాయ. మూడో మాట ఏం చెప్పిండు, ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. ఏమంతది రా, తెలంగాణ వస్తే చదువుకున్న పోరాయాలు అందరికి ఉద్యోగాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగం వస్తుంది అన్నాడు. అన్నాడా లేదా? అందరి దగ్గర టీవీలు పేపర్లు సెల్ ఫోన్లు వాట్సాప్ ఉన్నాయి కదా. చంద్రశేఖర్ రావు సార్ అసెంబ్లీలో ఒక రోజు అంటాడు, ఇగో అధ్యక్ష నేను ఎప్పుడైనా అన్నాను అధ్యక్ష అసలు ఇంటికో ఉద్యోగం వస్తుందని, అసలు ఎవరికైనా నా దిమాగ్ ఉందా ఇంటికో ఉద్యోగం ఇచ్చుడు అవుతుందా అసలు ఈ దేశంలో ఎవరితో అవుతుందా అని అడిగిండు. దయచేసి మీరందరూ ఆ వీడియో ఈ వీడియో 2 వీడియోలు అన్ని ఇళ్లలకు పంపించింది, ఎందుకంటే చదువుకున్న వాళ్ళం కదా, అమ్మరాలకు కూడా తెలవాలి కదా. రైతు మంది ఇచ్చో ఇంకోటి ఇచ్చో 2000 పింఛన్ ఇచ్చో ఓట్లప్పుడు ఇంకేదో ఇచ్చి మోసం చేసి ఆగం చేస్తున్నారు. అందుకని దయచేసి ఆగం కాకండి. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి అన్నట్టు ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసిండు, మీరు అందరు చూసింటారు. ఏమని, మా ఆంధ్రప్రదేశ్ లో ఎవడన్నా కంపెనీ పెడితే 175 ఉద్యోగాలు మా లోకల్ వాళ్ళకి ఇచ్చే తప్ప మిమ్మల్ని కంపెనీలు పెట్టనీయ అన్నాడు. అన్నాడా ఇట్లాంటి ఉద్యమమే కర్ణాటకలో ఉపేంద్ర అనేటువంటి ఒక సినీ నటుడు నడిపిస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నారు? ఉపేంద్ర అనే సినీ నటుడు నడిపిస్తున్నాడు. మరి నీళ్లు నిధులు నియామకాల కోసం పుట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఏం పుట్టింది? అంకెనపల్లి ప్లాంట్ లో అంకెనపల్లిలో ఉద్యోగాలు ఇయ్యాలా ఇయ్యతా? ఇయ్యకపోతే వాళ్ళ కంపెనీ నడపాలా నడపతా? నడపోద్దు. మీ పంచాయతీకి వెళ్ళి పర్మిషన్ ఇచ్చిన అంకెనపల్లి ప్లాంట్ కు ఇంటికో ఉద్యోగం వచ్చిందా? అంకెనపల్లిలో వచ్చిందా? చదువుకోలేదా మీరంతా? ఇప్పుడు ఇప్పుడు అసలు పంచాయతీకి వచ్చిరు, విలోక విలోకనని పిలిచిరు, అసలే నేను మంచోని కాదు. అందుకనే చంద్రశేఖర్ రావు సార్ హరీష్ రావు సార్ ఊరికే న్యాయపడి కొడతారు. వీడు ఏడ గెలిస్తే ఏడ అసెంబ్లీకి వస్తే వీడు మమ్మల్ని ఏడ బతకనియడు అని ముందుగానే వీనికి గెలవకుండా చూద్దామని కష్టపడతా ఉన్నారు. సరే దుంబాకలో కూడా కష్టపడితే 30,000 ఓట్లు వచ్చినాయి నాకు మొన్న. మెదక్ పార్లమెంట్ కు 2 లక్షల ఓట్లు దాటినాయి. సగం ఊర్లకు నేను పోనేలే, సగం మందికి నేను తెలవనే తెలవాలి, అయినా నాకు అవకాశం ఇచ్చి 2 లక్షల ఓట్లు వేసిరు. అంకెనపల్లి అందరికంటే ఎక్కువ ఓట్లు వేసిరు కాబట్టి నేను మీ రుణం తీసుకోవాలనుకుంటున్నా. ఎట్లా తీసుకోవాలి? అంకెనపల్లిలో ఉన్న ఎంఆర్ఎఫ్ కంపెనీలో ఈ ఊర్లో చదువుకున్న పిల్లలందరికి ఉద్యోగాలు రావాలి. ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసిండో, ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసిండో, ఎట్లయితే కర్ణాటకలో 175 ఉద్యోగాలు స్థానికులు కావాలని కొట్లాట స్టార్ట్ అయిందో, అట్లా ఉద్యమాన్ని మనం ఎంఆర్ఎఫ్ కంపెనీ గేట్ కంటే వారం 10 రోజులలో లాంచ్ చేద్దాం. అక్షరాలలో మొదటి అక్షరం ఇంగ్లీష్ అక్షరాలలో మొదటి అక్షరం అంకెనపల్లి కాబట్టి దేశపాండే గారిని అనుమతి కోరుతా ఉన్నా అంకెనపల్లి గేట్ కంటేనే కొట్లాట మొదలు పెడతాం. ప్రతి కంపెనీలో 175 మంది ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేయకపోతే ఆ కంపెనీలు నడవనీయొద్దని చెప్పి మనం అవసరమైతే ఒక పాదయాత్ర పెడదాం, ఒక ఉద్యోగం పెడదాం, అన్ని కంపెనీల గేట్ల పంచాయతీ పెడదాం. ఆ పంచాయతీ ఈ రోజు ఈ గ్రామంలో చేరుతున్నటువంటి యువకుడు ఆయన పేరు కూడా ఏ చోట స్టార్ట్ అవుతుంది. మిత్రుడు ఆదిత్య ఒక సంతకాల సేకరణ పెట్టాలి. ఏమని, 175 ఉద్యోగాలు అంకెనపల్లి ప్లాంట్ లో మన స్థానికులకు ఇవ్వాలి. సంతకాల సేకరణ మొదలు పెట్టుకుని ముందుగా మీ ఊరికేలా మొదలు కావాలి. ఇవాళకెళ్ళి వారం రోజుల తర్వాత మీరు ఎప్పుడు ఏ సెంటిమెంట్ ఉన్న అనుమతిని కూడా నేను నన్ను తీసుకుపోయినో అదే గుడికాడికి వెళ్ళి మొదలు పెడదాం. ఆన్న సంతకాలు మొత్తం నెల రోజులలో అంకెనపల్లెలకు 175 మందికి ఉద్యోగాలు రాకపోతే ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎట్లా నడుస్తుందో గేట్ కాడ కూర్చొని మనం అందరం అడుగుదాం. కలిసినారా ఒక్కసారి ఆలోచించమని చెప్పి మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉందా? చేద్దామా చేయొద్దా? పంచాయతీ చేయాలా ఉందా? చంద్రశేఖర్ రావు చెప్పిన దానికి మనం ఏం కిలాబ్ చేద్దలేం కాబట్టి పోలీసు వాళ్ళు కూడా మనల్ని ఏమన్నారు, ఏమన్నా అన్నారనుకో చంద్రశేఖర రావు సార్ వీడియో చూపెట్టాలి. ఏమని, ఇంటికో ఉద్యోగం వస్తుంది తెలంగాణ వస్తే అన్నాడా లేదా? అన్నాడు. నీళ్లు నిధులు నియామకాలు ఎవడు కంపెనీ పెట్టినా మాయి మాకే రావాలి అన్నాడు. అన్నాడా లేదా? వీడైతే ఆంధ్రోడు కాదు, అంకెనపల్లి ప్లాంట్ వాడు, చెన్నై వాడు, పద్దెడు మనకు దోస్తారా లేదు, పంచాయతీ లేదు, ఉన్నది ఒక్కటే నువ్వు కంపెనీ పెట్టినావు బిడ్డ, కాలుష్యం మా ఊరి మీద వదిలేస్తా ఉన్నావు, ఉద్యోగాలు 175 ఇవ్వాలి. అడుగుదామనే వాళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళందరూ మీ అమ్మరాలను నొప్పియాలి. అవసరమైతే ఈడికెళ్ళి సంగారెడ్డి కలెక్టరేట్ దాకా నడవాలి. మా చదువుకున్న పోరగాళ్ళందరికి ఉద్యోగాలు కావాలి. కావాలా వద్దా? రేపటి నుంచి చర్చ నడపాలి. మీరు కొట్లాట మొదలు కావాల్సింది. మెదక్ పార్లమెంట్ కి నైరుతి దిక్కు ఇదే అవుతుంది, ఎంఆర్ఎఫ్ కంపెనీ అవుతుంది. ఈడికెళ్ళి మొదలు పెడదాం.
ఎక్కడ మొదలు పెడదాం? ఎంఆర్ఎం కార్నే మొదలు పెడదాం. 100కి 75 ఉద్యోగాలు మాకు ఇస్తే మా మెదక్ జిల్లా వాళ్ళు ఉంటేనే నీకు లెక్క కుదురుతా సార్, లేకపోతే లేదు అన్నారు. దాంతో కలిసి వస్తాం, అవసరమైతే నడుస్తాం, అవసరమైతే దెబ్బలు పడతామని డోల్ చేతులు ఎత్తురి. నేను మీకోసం దెబ్బలు పడతాను సిద్ధంగా ఉన్నా. మీరున్నారా? అన్ని కంపెనీలు ఇక్కడనే ఉన్నాయి. పటాంజలు ఉన్నాయి, కొండాపూర్లు ఉన్నాయి, సంగారెడ్డిలు ఉన్నాయి, సదాశివపేటలు ఉన్నాయి. ఏం ఉద్యోగాలు ఇస్తారు మనకి? గేటు తీసే ఉద్యోగం, గడ్డి వీకే ఉద్యోగం, లోపల పేపర్ మాయ ఉద్యోగం, లేకపోతే షాయపాన్ ఇచ్చే ఉద్యోగం మనది. నా కొడుకులారా, కంపెనీకి భూమి మాది, భూమి పోగొట్టుకోవాలి, కాలుష్యం చేసుకోవాలి, పొద్దుగాల పొద్దుతే వాసనలు మేం భరించాలి. ఉద్యోగాలు ఎవడో వచ్చి చేసి హైదరాబాద్ లో పోయి ఉంటాడు. న్యాయమా ఇది? నడిచొద్దారా నాతో పాటు? మొదలు పెడదామా సంతకాల శేఖర్ గా? ఇలా జిల్లా అధ్యక్షుడు గారు రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఉండడం వల్ల వారు అక్కడికి వెళ్ళిండ్రు. నెక్స్ట్ టైం ఈ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుని ఈ ప్రాంతంలోని అందరు సీనియర్ నాయకులు తీసుకుని వచ్చి అసలు పంచాయతీ మొదలు పెట్టాల్సింది, ఎంఆర్ఎఫ్ కడికేలే మొదలు పెడదాం, అది కూడా అంకెన మలికేలే మొదలు పెడదామని చెప్పి మీ అందరితో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ జనరల్ గా మీటింగ్ పెడితే టెంట్లు ఇస్తారు, బీర్లు ఇస్తారు, బిర్యానీలు ఇస్తారు. ఏమి ఇవ్వకుండా చదువుకున్నటువంటి పిల్లలు ఈ దేశం మీద ప్రేమతోటి ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి ప్రపంచ దేశంలో ఏడికి పోయినో నరేంద్ర మోడీ అనేటువంటి పేరుతోటి మనకు విలువ వస్తుంది అనేటువంటి గౌరవంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా, అంకెనపల్లి నుంచి ఆదిలాబాద్ దాకా ప్రతి గ్రామంలో తరలిస్తున్నటువంటి యువకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాన్యాలు తెలియజేస్తూ మీరు చేయాల్సిన ఒక పని, అందరు మొబైల్ ఫోన్లు తీయాలి, తాళాలు తీయాలి, కీప్యాడ్ ఓపెన్ చేయాలి అందరు. నాకు తెలిసి మీరు ఎవరు సభ్యత్వం తీసుకోలేదు. నేను కండువాలు కప్పాలంటే సభ్యత్వం ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలి. ఒక నెంబర్ కి మిస్ కాల్ ఇస్తే సభ్యత్వం అయిపోతుంది. దాదాపు 100 మంది ఉన్నారు కొత్త వాళ్ళు, 100 సభ్యత్వాలు అయితే అంకెనపల్లిలో. నాకు తెలిసి కొన్ని చేసింటారు, కొందరు చేయందరు. ఒక్కసారి సెల్ ఫోన్ ఓపెన్ చేసి కీప్యాడ్ ఓపెన్ చేయండి. దయచేసి ఒక నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వాలి. పైసా కట్ కాదు మనకి, రూపాయి ఎవరు గుంజుకోరు మన ఫోన్లకి వెళ్ళి ఉంటా. మీకే మెసేజ్ వస్తుంది నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి మీకు వెబ్సైట్ లింక్ వస్తుంది. దయచేసి నెంబర్ కొట్టుంది, నెంబర్ డయల్ చేయండి. 8 9 8 0 8 0 8 0 8 0 ఒక్కసారి ఆగురి, గ్రీన్ బటన్ నొక్కొక్కరు, ఒక్క నిమిషం ఆగురి. 8 9 8 0 8 0 8 0 8 0 4 సార్లు కొట్టి ఒకసారి మీరు ఇప్పుడు గ్రీన్ బటన్ నొక్కితే ఒక సెకండ్ రింగ్ అయి కట్ అయిపోతుంది కాల్. నొక్కరు ఇప్పుడు గ్రీన్ బటన్ నొక్కరు అందరు. బిజీ వస్తారు, ఈ 100 మంది నొక్కుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నిమిషానికి 100,000 మంది నొక్కుతుంటారు ఆ నెంబర్ కి. ఒకటే నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్, అయినా మీకు అందరికి రిప్లై వస్తుంది. చాలా మెసేజ్లు వచ్చినాయి చూడండి, క్విక్ అంటున్నాయి ఫోన్లు. ఏమని వచ్చింది ముందు తొమ్మ పట్టింది కదా, వచ్చేస్తారు. బీజేపీ పరివారంలో సభ్యులుగా నమోదు అయినందున మీకు శుభాకాంక్షలు. మీ నమోదు సంఖ్య 3040427783. ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ వస్తుంది మీకు. ఇది ఢిల్లీలో అమిత్ షా గారి ఆఫీస్ కి లింక్ అవుతుంది. దీని కింద మీకు ఒకటి వెబ్సైట్ లింక్ వచ్చింది, వచ్చిందా? దాని మీద క్లిక్ చేయండి. నెట్ ఓపెన్ అయ్యి నెట్ ఉండి మీకు యాప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ పేరు మీ బొమ్మ పెట్టుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ లేక మీకు ఒక ఐడి కార్డు వస్తుంది. ఎవడనైనా ఎవరన్నా ఆపిరు అనుకో, నేను బీజేపీ నాయకుని భయం చూపెట్టు, కింద నుంచి మీ దాకా అన్ని నడిచిపోయి వదిలేస్తారు. ఏడెవరు పట్టుకోరు మిమ్మల్ని. కాబట్టి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవడంతో పాటు ఆ యాప్ ఓపెన్ చేసి దేశపాండే సభ వస్తలేడు, మా శేఖర్ అన్న వస్తలేడు, రాములన్న పట్టించుకుంటలేడు, ఎంపీటీసీ అడే పోయిండు, ఎవరు పోయినా యాదికి పెట్టుకోరు. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోరు, ఎక్కడ వెళ్ళాం అక్కడనే లీడర్లం. ఏ ఊరోళ్ళం అదే ఊరి కథానాయకులు కావాల్సిందే. సత్యాన్ని అలిగిండు, కృష్ణన్న వలుపుతలేడు, ఎవరి గురించి ఎదురు చూడకూరి. ఊర్లలో సామెత చెప్తాం. ఏం సామెత? జర మోటుకుంటది, వినడానికి ఇబ్బంది ఉంటది. అయ్యదత్త మా సాగది ఆగుతుందా? ఆగుతుందా? రఘునందన్ రావు రాకపోతే మీరు బీజేపీలో సభ్యత్వం తీసుకోరా? నరేంద్ర మోడీని చూసి తీసుకున్న వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఎంతమంది తీసుకురు? ఎరికైనా మన సభ్యత్వం మొదలు పెడితే 4 కోట్ల మంది తీసుకురు దేశంలో కొత్తగా. జూన్ 6వ తారీఖు నుంచి ఇప్పుడు మీకు ఎంత వచ్చింది? 30 తర్వాత 40 వచ్చింది. ముందు 30 ఉన్నదంతా కామన్ నెంబర్ అది. ఆ తర్వాత పెరిగిందంతా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సభ్యత్వ సంఖ్య. అంటే 4 కోట్ల పైచిల్కు నెంబర్ వచ్చింది మీకు. ప్రపంచంలోనే ఈ రోజు 14 కోట్ల పైచిల్కు సభ్యత్వంతో ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీలో మనం సభ్యులైనందుకు మనం అందరం గర్వంగా ఫీల్ కావాలి. కానీ కాంగ్రెస్ అన్నలకో టీఆర్ఎస్ తమ్ముళ్లకో చెప్పాలి, అన్న అవన్నీ అయిపోయినాయి,
కిస్సా మునిగిపోతుంది. ఢిల్లీలో లేదు కాంగ్రెస్, గల్లీలో లేదు. రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేసిండు, వస్త్ర సన్యాసం చేసిండు, అప్పుడప్పుడు కనబడకుండా పోతున్నాడు. మరి ఇంకా 2 రోజులైతే పర్మనెంట్ గా ఇటలీకి పోతాడో ఆడిపోతాడో తెలియదు. కాంగ్రెస్ గతమైంది. జగ్గారెడ్డి సాబు కూడా అటుపోతాడు ఇటుపోతాడు అని పేపర్లలో వార్తలు వస్తున్నాయి. ఎటుపోతాడో తెలియదు నాకైతే, కానీ మీరైతే ధైర్యంగా ఉండరు. మనం గట్టిగా మనం బలంగా అయితే లీడర్ అన్నట్టు మీ ఊరికే వస్తాడు. వస్తాడా? ఈయన ఆదిత్య నాకు ఎవరో తెలియదు. ఫోన్ చేసి అన్న మా ఊర్లో మేమందరం జైన్ అవుతాం అనుకుంటామని అడిగింది. ఒక మాట వచ్చినమా రాలేదా? ఎవడు లీడర్ అంటే 100 మంది జమైతాడ ముందుకొచ్చి చోటు లీడర్ అవుతాడు. ఎందుకంటే దూరం చెప్పిండు, పడే చెప్పిండు, నేను కశ్మీర్ మీద కూర్చుంటా రమ్మనంటే పోతామా? మనం అంతా పోదా? సిద్ధాంతం నచ్చాలి, పార్టీ నచ్చాలి, నాయకుడు నచ్చాలి, అప్పుడే కదా మన కమిట్మెంట్ తోటి పనిచేసేది. అందుకని దయచేసి బీజేపీ నాయకులకి, వేదిక మీద ఉన్న నాయకులకు కూడా నాకు ఒక విజ్ఞప్తి, పోయి సభ్యత్వం తీసుకోవాలని అడగకపోతే మీరు పాపాత్ములు. ఇప్పుడు కూడా మీరు పనిచేయకపోతే ఈ ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. నేను మా దుబ్బాక నియోజకవర్గంలో ఈయన టైం తక్కువ ఉంది, నాకు కూడా 12 గంటలకి స్టేట్ ఆఫీస్ లో మీటింగ్ పోవాలి కాబట్టి తొందరగా ముగిద్దాం అనుకుంటున్నాను. ఇంటింటికి పోయి ఓట్లప్పుడు ఎట్లా అడిగినో, ఇంటికి పోయి తాత నీకు రైతు బంధు 2000 పడ్డాయా అక్క, నీకు బాత్రూమ్ పైసలు వచ్చినాయా, నీ ఇంటి ముంగట సిమెంట్ రోడ్డు ఉన్నదా, నువ్వు బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకుంటావా అని అడిగితే ఊరికి ఒక 5 6 తప్ప ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. ఇది నేను అబద్ధం చెప్తలేను, ఏదో ముఖస్థుతి కోసం చెప్తలేను. కావాలంటే మీ దాంట్లో ఎవరైనా చుట్టాలుంటే దుబ్బాకలో ఫోన్ చేసి అడుగుండ్రి, రఘునందన్ రావు మీ ఊరికి వచ్చిందా, మెంబర్షిప్ కోసం తిరుగుతున్నాడా అని అడుగుండ్రి. జనవరి 1 దాకా నేను ఇంటింటికి ఓట్లప్పుడు ఎట్లా తిరిగిందో మళ్ళీ అట్లే తిరగాలని నిర్ణయించుకున్నాను. కానీ మెదక్ పార్లమెంట్ కు పార్టీ అవకాశం ఇచ్చింది, అన్ని ఊర్లలో నాకు కూడా పెద్ద సంఖ్యలో ఓట్లేసిరు, ఓట్లేసిన అన్నల్ని తమ్ములని ఒకసారి కలుద్దామని అప్పుడప్పుడు వేరే వేరే నియోజకవర్గాలకు కూడా వస్తున్నాను. మీ ప్రేమ అభిమానాన్ని చూరగొనడానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి మరోసారి చిరస్మరించి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా మెసేజ్ రాకపోతే దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, ఇందాక మిస్ కాల్ ఇచ్చినటువంటి అన్నలు తమ్ముళ్ళు ఎవరికైనా మెసేజ్ రాకపోతే ఇంకోసారి ఒక 2 3 ట్రై చేయండి. నాకు తెలిసి మెసేజ్ కంపల్సరీ వస్తుంది. ఒకవేళ మీ ఫోన్ లోనో నెట్వర్క్ లోనో ఇక్కడ ప్రాబ్లం ఉంటే మేము మాన్యువల్ మెంబర్షిప్ కూడా చేపిస్తా ఉన్నాం బుక్స్ ద్వారా. లేకపోతే బీజేపీ ఫర్ తెలంగాణ స్టేట్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది ఎవరో ఒక చదువుకున్న మిత్రులు, ఏ పేరు ఇది, విశ్వనాథ్, నువ్వు ఏం చేస్తుంటే బీజేపీ ఫర్ టీఎస్ అని ఒకటి ఉంటుంది తెలంగాణ స్టేట్, యాప్ డౌన్లోడ్ చేసుకో. ఒక ఇంటికి పోయి నువ్వు ఒకళ్ళ పేరు కొట్టినావు అనుకో, ఆ ఇంట్లో ఉన్న ఓట్ల లిస్ట్ మొత్తం వస్తుంది బీజేపీ ఫర్ తెలంగాణ స్టేట్ అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏడ ఛాయలు అవుతున్నా, ఏడ సినిమా కాడికి పోయినా, ఏడ 4 దోస్తులను కలిసినా అన్నాడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నావా, తీసుకోలేదా? తీసుకోలేదు అన్న, తీసుకో, మోడీ గారిని బలపరుస్తాం మనం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నిన్న మోడీ మాట్లాడుతుంటే ఇట్లా ముఖం ఇట్లా పెట్టి చూసేటువంటి పరిస్థితి వచ్చింది. చూసి రా నిన్న టీవీలలో, ఈ ప్రపంచాన్ని గడగడలాడించేటువంటి ప్రపంచ పోలీసు అని చెప్పే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటాడు మోడీ తోటి కలిసేటందుకు మాట్లాడేటందుకు ఇష్టపడుతున్నాడు. మరి కసొంటి బీజేపీ పార్టీలో సభ్యులు అనేందుకు మనం గర్వపడాలా, లేకపోతే దొంగల పార్టీలో దొరల పార్టీలో సభ్యులం అయ్యేందుకు ఉత్సాహం తీసుకోవాలి అనేది ఒకసారి ఆలోచించారు. ఏం చేద్దాం? మోడీ గారి పార్టీలో చేరేటందుకు గర్వపడాలి, ఈ దేశం కోసం పనిచేసేందుకు కష్టపడాలి. ఈయనున్న 100 మంది సంగారెడ్డి నియోజకవర్గంలో 100 ఊర్లకు మీరే కథా నాయకులు కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి దత్తత తీసుకుని పోయి అన్ని ఊర్లలో ఇట్లే యూత్ జమ చేసి చేయాలని చెప్పి ఈ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మిత్రుడు పవన్ కి మరోసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ యువకులందరికీ మరోసారి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఓటేయాల్సిన పరిస్థితి వచ్చినా కమలం గుర్తుని తప్ప ఇంకో గుర్తును ఓటేయకుండా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని మీ అందరితో వేడుకుంటూ ఈ కార్యక్రమం నుంచి నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.